రేపటి నుంచి మూడోసారి హ్యాట్రిక్ కొట్టారు. 2019లో ఆయన గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించాలని వైసీపీ నుంచి ఒత్తిడి వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు, తెలుగుదేశంలో కొనసాగారు. కాబట్టి ఆయన కీలకమైన రెవెన్యూ సేకరణ కేటాయించడం పట్ల ఆ నియోజకవర్గంలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు గొట్టిపాటి రవికుమార్ కూడా చాలా ఇబ్బందులు గురయ్యారు. ఆయన పరిశ్రమలకు సంబంధించి కానీ ఆయన బ్రేకింగ్ న్యూస్, పల్లా శ్రీనివాసుకు టీడీపీ అధినేత ప్రమోషన్ ఇచ్చారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడిగా పల్లాను నియమించారు. పల్లా శ్రీనివాస్కు టీడీపీ అధినేత ప్రమోషన్ ఇచ్చారు. ఇంతవరకు అచ్చెన్నాయుడు స్థానంలో ఇప్పుడు పల్లా శ్రీనివాస్కు ఆ ప్రమోషన్ ఇచ్చారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడిగా పల్లాను నియమించారు. ఇటీవల ఎన్నికల్లో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పల్లాకే అత్యధిక మెజారిటీ వచ్చింది. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిన పల్లా శ్రీనివాస్ ఇప్పటివరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అచ్చెన్నాయుడు మరోసారి ఉత్తరాంధ్రకే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దక్కింది. పల్లాకు 95,235 ఓట్ల మెజార్టీ వచ్చింది. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పల్లా. గతంలోనూ బీసీకి అధ్యక్ష పదవిని ఇచ్చారు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్కు అధ్యక్ష పదవిని ఇచ్చారు. పల్లాకే టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడంపై ఉత్తరాంధ్రలో హర్షాదిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పల్లా శ్రీనివాస్కు టీడీపీ అధినేత ఇంతటి బాధ్యతలను కట్టబెట్టడం వెనుక ఉద్దేశం ఏంటో మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఇప్పటివరకు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆ బాధ్యతను పల్లా శ్రీనివాస్కు ఇచ్చారు టీడీపీ అధినేత. పల్లా శ్రీనివాస్కి బాధ్యతలు అప్పగించడం ఏ విధంగా చూడాలి? ఎస్ సార్ రోహిత్, ఖచ్చితంగా. ఎందుకంటే పల్లా శ్రీనివాస్ దీనికంటే ముందు అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయనకి కీలక మంత్రి పదవులు ఇచ్చారు. సో ఆయన స్థానంలో పల్లా శ్రీనివాస్ చాలా కాలంగా గాజువాక నుంచి ఆ ప్రాంతంలో, విశాఖ ప్రాంతంలో చాలా కాలంగా పార్టీని నమ్ముకుని చాలాసార్లు ఆయన అక్కడ పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపుగా 95,000 మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గెలుపొందిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పల్లా శ్రీనివాస్ వైపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేతిలో పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలోనే పల్లా శ్రీనివాస్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆయనకి బాధ్యతలు ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఇది చాలా కాలంగా బీసీలకి తర్వాత ప్రతిసారి అంటే అచ్చెన్నాయుడు కూడా చాలా యాక్టివ్గా పనిచేసిన పరిస్థితి. కాకపోతే అచ్చెన్నాయుడికి మంత్రి పదవిగా ఇచ్చిన నేపథ్యంలో మరోవైపు ఇక్కడ అన్ని అధ్యక్ష పదవులను తర్వాత మంత్రి పదవులను ఒకే వ్యక్తికి ఇస్తే బాగుండదు అన్న నేపథ్యంలోనే బీసీ సమాజ వర్గానికి సంబంధించిన ఎవరైతే పల్లా శ్రీనివాస్ ఉన్నారో పల్లా శ్రీనివాస్కి పూర్తిగా కూడా అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. గాజువాక నుంచి కూడా ఆయన 95,000 భారీ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి అయితే మనం చూసాం. గతంలో ఇదే స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ పోటీ చేసిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. పల్లా శ్రీనివాస్ ఇప్పుడు పార్టీ పగ్గాలను చేపడతారు. పార్టీ పగ్గాలతో ఆయన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. అధికారం వచ్చిన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడం ఒక ఎత్తు, అధికారం రాకముందు పార్టీ పగ్గాలను చేపట్టి అధికారం వైపుగా నడిపించడం ఒకవైపు. సో ఈ నేపథ్యంలో సక్సెస్ఫుల్గా అచ్చెన్నాయుడు ఆ పని చేశారు. కాబట్టి ఆయనకి మంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలు అక్కడ ఒప్పచెప్పారు. సో ఆయన స్థానంలో పల్లా శ్రీనివాస్ని అంటే మళ్ళీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం, మేము బీసీలకు పెద్దపీట వేస్తున్నామని సంకేతాలు ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పటికీ అది మొన్నటి వరకు కూడా బీసీ పార్టీలతోనే తెలుగుదేశం, బీసీలతోనే తెలుగుదేశం ఉంది. బీసీలందరూ తెలుగుదేశం వైపే ఉన్నారు. అందుకే మాకు ఇంత పెద్ద మెజార్టీని కట్టపెట్టారు అనేది తెలుగుదేశం నేత భావిస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆ నిర్ణయాన్ని గట్టిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మరోసారి కూడా బీసీకే ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలోనే బీసీకి పల్లా శ్రీనివాస్, యాదవ కులానికి సంబంధించిన పల్లా శ్రీనివాసుని గాజువాక నుంచి పోటీ చేయించారు. ఆయన రికార్డు స్థాయిలో 95,000 మెజార్టీతో ఆయన గెలుపొందిన పరిస్థితి మనం చూసాం. అందుకే ఈ అధ్యక్ష పదవి బాధ్యతల్ని పూర్తిగా కూడా ఆయనకి అంటగట్టిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోతున్నారు, మరో 5 నిమిషాల్లో తన కార్యాలయంలోకి రాబోతున్నారు. సుమారు 2 గంటల పాటు కూడా ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇప్పటికీ పల్లా శ్రీనివాస్కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే మంత్రులకు సంబంధించి మనం కారణం చూస్తుంటే కాన్వాయ్ కూడా సెక్రటరేట్లోకి బయలుదేరుతున్న పరిస్థితి, సెక్రటరీలోకి ఎంటర్ అవుతుంది ముఖ్యమంత్రి. 2వ రోజు నిన్న ఆయన బాధ్యతలు స్వీకరించడానికి వచ్చారు. ఈరోజు 2వ రోజు కూడా ముఖ్యమంత్రి సచివాలయంలోకి ఎంటర్ అవుతున్నారు. కరెక్ట్గా 3 గంటలకి అనుకున్నారు, 3:30కి ఇక్కడ 2వ రోజు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో పూర్తిగా ముఖ్యమంత్రి 3 నుంచి సాయంత్రం 5 వరకు తన సచివాలయంలో తన కార్యాలయంలో ఉంటారు. ఇప్పుడే శాఖలందరూ కూడా కేటాయించారు కాబట్టి మంత్రులు ఇక ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది అనేది మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్లో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి, సచివాలయంలోకి బ్లాక్1కి చేరుకోబోతున్నారు. కాసేపటికి ఆయన ఇక్కడే దాదాపుగా 2 గంటల పాటు ఇక్కడ ఉండబోతున్నారు. ఇక్కడ 2 గంటల పాటు ఉండి ఇక్కడికి వచ్చే మంత్రులతో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేయబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే తన కాన్వాయ్లో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఆయన ఇప్పుడు చేరుకుంటున్నారు. తర్వాత 5 గంటల వరకు కూడా మనం చూస్తే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. 2వ రోజు ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఇక్కడికి చేరుకుంటున్నారు. తన వాహనాన్ని కూడా పోలీసులు లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ముఖ్యమంత్రి 3 గంటల నుంచి ఇప్పటి నుంచి 5 గంటల వరకు తన కార్యాలయంలో వేచి ఉంటారు. ఇప్పటికే మంత్రులు, నిన్నటి వరకు మంత్రులు మాత్రమే తెలిసింది, ఇప్పుడు మంత్రుల శాఖలు కూడా తెలిసిపోయాయి కాబట్టి శాఖలకు సంబంధించి అలర్ట్ అయిన మంత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా మరి కాసేపట్లో చంద్రబాబుని కలవడానికి, కృతజ్ఞతలు తెలపడానికి ఇక్కడికి రాబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రోహిత్. రైట్, కృష్ణమోహన్, స్పీకర్గా ఎవరు ఎన్నుకోబడే అవకాశం ఉంటుంది, ప్రొటెం స్పీకర్గా ఎవరు వ్యవహరించే అవకాశం ఉంటుందని దాని గురించి క్లారిటీ వచ్చిందా? ఎస్, మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. దాదాపు మా దగ్గరకు ముందుగానే వచ్చిన రిపోర్ట్ ప్రకారం చివరి నిమిషంలో కొన్ని శాఖలు మారాయి. ఆర్టీవీ దగ్గరకు వచ్చిన రిపోర్ట్లో ఏదైతే ఉందో అవే శాఖలు ఆయా మంత్రులకు కేటాయించారు. చివరి నిమిషంలో కొన్ని 1-2 విషయాల్లో మార్పులు మాత్రం జరిగాయి. నారా చంద్రబాబు నాయుడు దగ్గర లా అండ్ ఆర్డర్ కూడా ఆయన దగ్గర ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గర ఉంటుంది, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్, ఎవరికైతే ఇతర మంత్రులకు కేటాయించిన అన్ని శాఖలు కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి. పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉంటాయి. నారా లోకేష్ దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు ఉంటాయి. అచ్చెన్నాయుడు దగ్గర అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీ శాఖలు కింజారపు అచ్చెన్నాయుడు దగ్గర ఉంటాయి. అంతేకాదు ఇంకో కీలక విషయం కూడా, ఇప్పటివరకు అచ్చెన్నాయుడు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ ఆ బాధ్యతను పల్లా శ్రీనివాస్కి అప్పగించారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడిగా పల్లా ఎన్నుకోబడ్డారు, పల్లాను నియమించారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పల్లాకి అత్యధిక మెజార్టీ వచ్చింది. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టారు పల్లా.